ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చుస్ ఆ లైఫ్ స్పేసెస్ గ్రీన్ విండ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన పోలీసులు చేసినటువంటి దాడి, మేము దాడి అంటాం, ఏంటి 2:30-3 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయడం కలవ ఏంటండి, చాలా ఆశ్చర్యపోయాం. ఇటువంటి దౌర్భాగ్యమైన సంఘటన నన్ను ఎప్పుడు చూడలే. నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎంతోమంది ముఖ్యమంత్రులతో పనిచేసాం. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని ఎప్పుడు మేము చూడలే. ఎంత దారుణం అండి, తెల్లవారుజామున వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద అరెస్ట్ వారెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి దౌర్జన్యం చేయడం, ఎంతవరకు సంబంధించామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అరే దీంట్లో ఇంత నాకైతే ఏ తప్పు కనపడలే. ఈ స్కిల్ డెవలప్మెంట్ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు చదువుకున్న యువత వాళ్ళకి కొన్ని టెక్నీషియన్ తెలియకపోవడం వల్ల ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వట్లేదని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలని ఒక ఆలోచన చేశారు. అటువంటి యువతకి సుమారు 40 సెంటర్లు ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రభుత్వం వాటా 10% ఒక సంస్థ ఒప్పందం చేసుకుని చేశారు. దానివల్ల సుమారు 2,50,000 మందికి ఉద్యోగాలు వచ్చిన సంగతి అందరికీ తెలుసు. అది మంచి పని కాదా? జగన్మోహన్ రెడ్డి మీ ఇడుపులు పాయలో ఉన్నటువంటి త్రిబుల్ ఐటమ్ ఉంది కదా, అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. వీళ్ళు చూడవయ్యా, బుద్ధన్న వస్తుంది నీకు. నువ్వు అవినీతి పరుడువు కాబట్టి, నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా నీ అవినీతి మచ్చ రావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ అన్యాయమైన కారణాలు తప్పు కదా? ప్రజాస్వామ్యం పద్ధతి అయినయ్యా, నువ్వే పెద్ద దొంగవే. రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా దొంగలంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటండి ఇవాళ రాత్రి మీ సిఐడి చీఫ్ ఎవరో చూశాను టీవీలో, ఎఫ్ఐఆర్లో పేరు 26 మంది పేర్లు ఉన్నాయి, దాంట్లో చంద్రబాబు నాయుడు పేరు లేదు కదా, ఎలాగ అరెస్ట్ చేస్తామంటే అతను నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ధోరణే. మాకు రూల్స్ అని తెలిసినట్టు నా ఇష్టం అండి అని మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి. దేశానికి ఎన్నో ఆలోచనలు పంచిపెట్టినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తే ఎంత జాగ్రత్తగా చేయాలండి? దొంగ కేసులు పెట్టి ఈవేళ అతన్ని లోపల పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారా? ఇది ఎంత అన్యాయమండి అని చెప్పి ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం చేస్తున్నాను ఇవాళ చూశారు ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఉండే మేధావర్గం కానీ అన్ని పార్టీల వారు కానీ మనం మాట్లాడకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ గెలిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఇప్పటికే సర్వ రాష్ట్రపతి రాష్ట్రం ఇది అందరికీ తెలుసు. తెలిసి ఉండి కూడా ఇది మాట్లాడలేకపోతున్నామండి. భయం, ఆ భయాన్ని సృష్టించడం కోసమే ఇవాళ చంద్రబాబు మీద అటాక్ చేశాను. నేనేం చేసినా ఎవడో మాట్లాడడానికి వీల్లేదు, చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసాం మీరంతా అన్నటువంటి భావంతో ఈ కార్యక్రమం చేస్తాను. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు. ఎంత బాధండి, ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఈవేళ ఇటువంటి దుర్మార్గులు సహకరిస్తున్నారంటే ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి, ఏమైపోతాయి ఈ వ్యవస్థలు, ఈ వ్యవస్థలకు ఉన్న విలువేంటి, ఈ వ్యవస్థలతో విలువని ఎంత దిగజార్చిస్తున్నట్టు చేస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అలా కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఉన్నారు, మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇంత అన్యాయం జరుగుతుంటే ఇలాంటి పెద్దలు మాట్లాడకపోతే ఎలాగే? ఢిల్లీలో సదస్సు పెట్టారు, ఎందుకు పెట్టారు సదస్సు? బ్రహ్మాండంగా చేస్తున్నారు, అక్కడ దేనికోసం చేస్తున్నారు?
భారతదేశం తాలూకు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం కోసమే చేస్తారు మీరు. ఈ దేశంలో ఒక్క ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత దోపిడీ జరుగుతుంటే, ఇంత అరాచకం జరుగుతుంటే మరి ఎందుకు మాట్లాడలేదండి మోదీ గారు, కేంద్ర హోంమంత్రి గారు? ఒకసారి ఆలోచించేయండి. దయచేసి మీరు కలుగు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అయ్యా. ఎవరు చెప్పుకుంటాం ఇవాళ చూశారు. ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఈవేళ మనం చూసుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది ఇదో ప్లాన్. ఇంకా మూడు నాలుగు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లు వచ్చే ముందు వస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా మళ్ళీ జైలుకి పోతాడు? నేను జైలుకి వెళ్ళేటప్పుడు మా చంద్రబాబు నాయుడు కూడా ఒక రోజు రెండు రోజులైనా ఉంచాలా అన్న ప్రయత్నం తప్పించి ఏం కనపడుతుంది ఏంటండి? ఇవాళ చూస్తే ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకు రెండు మూడు పేర్లు చెప్తారు వినండి. ఈ కేసుని గవర్నమెంట్ తరఫున వాదిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? సివి మోహన్ రెడ్డి. అదేవిధంగా అరెస్ట్ ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసా? సురేష్ రెడ్డి. అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? రఘురామ రెడ్డి. వీళ్ళందరినీ ఇక్కడికి పంపించింది లండన్ పారిపోయిన జగన్మోహన్ రెడ్డి. చూసారా బ్యాచ్ ఎలాంటి బ్యాచ్? ఇటువంటి బ్యాచ్ని పెట్టుకొని ఎన్నాళ్ళు పరిపాలన చేస్తావు జగన్మోహన్ రెడ్డి? అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొడుతున్నాను ఇవాళ. ఎందుకే మీరు భయపడుతున్నారు? ఒక బ్రహ్మాండం పోస్ట్ మీకు చేస్తున్నారు, ఒక గౌరవైన పోస్ట్ మీకు చేస్తున్నారు, దేనికి మీరు లొంగిపోతున్నారు? నాకు అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డికి భయపడి లొంగిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కానుకలకు పోయి లొంగిపోతున్నారా? ఎంత అన్యాయమండి ఐపీఎస్లు అయ్యండి. ఆ పోస్ట్ విలువ కూడా పోయింది కదా మీ వల్ల. ఒకసారి మీలాంటి పెద్దలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ ఐఏఎస్ ఐపీఎస్ఎల్ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సోదరులారా, ఈ వీడియో ద్వారా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరినీ కోరుకుంటున్నాను, దయించి అందరూ కూడా వినండి. ఏమిటంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం దగ్గర పడింది. అందుకే ఈవేళ ఈ వికృతి శాస్త్రం చేస్తున్నారు. మన అందరికి తెలిసే విషయం, అతనికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అంచేత మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ పార్టీని, మన నాయకుడిని కాపాడవలసిన అవసరం ఉంది. మీరేమీ దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని రూపురేఖలు లేకుండా చేయడం కోసం ఎంతమంది ప్రయత్నం చేశారు మీకు తెలుసు కదా. ఏమైనా చేయగలిగారా? చేయలేరు. ఎందుకు చేయలేరంటే, ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఏమో ముహూర్తాన్ని పెట్టిన మహానుభావుడు ఈ పార్టీని పెట్టారు. అప్పటి నుంచి ఈ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎంత మేలు చేసావో మీ అందరికీ తెలుసు, ప్రజలకే తెలుసు. కానీ మొన్న ఎలక్షన్లో దురదృష్టం, ఈ సైకో కూడా మాటలు నమ్మి ఓట్లు వేశారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికైనా భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడిని ఎవరు ఏం చేయలేరు. అతనికి ఏమచ్చాలని నాయకుడు నాకు తెలుసు. ఏదో బురద చల్లాలని, నేను అవినీతి పడిను కాబట్టి అందరూ అవినీతి పడ్డారని అనుకుంటున్నాడు జగన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారితో నేను చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, దగ్గరగా చూశాను. అతని ఆలోచనలే వేరు. అటువంటి ఆలోచన ఇదికెక్కడికి వస్తాయండి? దుర్మార్గుడు, దోపిడీదాడు ఇతనికి రావు. మిగతా ఎవరికైనా వస్తే ఒప్పుకోడు. అది ఈరోజు రాష్ట్ర పరిస్థితి. అంటే ఎవరు కూడా ఆధారి పడవద్దు. మనందరూ కూడా రాత్రి పావులో కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ సైకోకి సమాధి కట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన అవసరం అందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈ సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలనేటువంటి ఒకే ఒక నినాదంతో ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి దౌర్జన్య అరెస్టులని ప్రతి ఒక్క తెలుగువాడు కూడా, ఎక్కడ తెలుగువాడున్నా
ఎంత దూరంలో తెలుగువాడు ఉన్నా తెలుగు వాళ్ళందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా మన నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వం వైఫల్యాన్ని చాటి చెప్పాల్సిన బాధ్యత మన పౌరుడిగా మన మీద ఉంది. ఎవరికి భయపడాల్సిన లేదు. ఏ గ్రామంలో ఆ గ్రామం, నీ గ్రామంలోనే కొంతమంది కూడి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని మరి నిరసన తెలియజేస్తూ ఈ పోలీస్ ఆఫీసర్ కూడా మరొకసారి మనం చేస్తాను, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. అసలు మీ బాధ్యత ఏంటి? అసలు మీ చదువు ఏంటి? మీ డ్యూటీ ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించయ్యా. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒకటే ఉండవు, మారుతూ ఉంటాయి. తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు కూడా మనం చేస్తాను. అంచేత అందరూ కూడా ధైర్యంగా ఉండండి, పోరాడదాం, ఈ సైకో తరిమితరిమి కొడదామని చెప్పి మరొకసారి మీ అందరి ద్వారా మీ అందరికీ పిలుపునిస్తూ ఇదే సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.